Hello, welcome back to my channel. అయితే మనకి ప్రాణం ఇచ్చే ప్రాణ మిత్రులు చాలా మంది ఉండొచ్చు, కానీ ప్రాణం లేకపోయినా మనకి హెల్ప్ చేసే మిత్రులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? అయితే మనకి ప్రాణం ఇచ్చే ప్రాణ మిత్రులు చాలా మంది ఉండొచ్చు, కానీ ప్రాణం లేకపోయినా మనకి హెల్ప్ చేసే మిత్రులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? నా విషయంలో ఉన్నారు. అదెవరంటే ఒక్కో వీడియోలో ఒక్కొక్క ఫ్రెండ్ ని చూపిస్తాను నేను, అంటే ప్రాణం లేని మిత్రుడిని మెన్షన్ చేసిన కాబట్టి. సో ఈరోజు విషయానికి వస్తే నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ని నేను మీకు పరిచయం చేస్తున్నా. అదెవరంటే ప్రెస్టీజ్ మల్టీ కుక్కర్ అన్నమాట. సో నేను యాక్చువల్గా దీనికి అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్న వీడియో చేద్దాం అనుకున్నా కానీ నాకు కుదరలేదు. నేను హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజులకి ఫుడ్ ప్రాబ్లం, ఒక్కోసారి ఆకలేసినప్పుడు ఏదైనా తిందామంటే ఏముండకపోయేది. సో నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. యాక్చువల్గా నేను ఇది ఆర్డర్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ అరౌండ్ 2016 or 2017 అనుకుంటా మా చెల్లి కోసం సేమ్ ఇలాంటిదే ఒక మల్టీ కుక్కర్ ఆర్డర్ చేసి ఉన్నానమాట. ఎందుకంటే ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి తను కొంచెం లీన్ అయిపోయి కొంచెం హెల్దీగా అనిపించకపోయేటప్పుడు, సో తనకి ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి ఈ మల్టీ కుక్కర్ అనేది నేను అమెజాన్లో చూసినానమాట. ఎగ్ బాయిలర్ అని కొట్టగానే సో నాకు ఈ ప్రెస్టీజ్ మల్టీ కుక్కర్ అని కనిపించింది. సో మా చెల్లి 3 ఇయర్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 3 ఇయర్స్ నుండి వాడుతుంది. నేను అడిగిన ఎట్లా ఉంది బాగా పనిచేస్తుందా అంటే బాగానే పనిచేస్తుంది అంది. సో నేను కూడా హాస్టల్లో ఉంటున్నాను కాబట్టి ఈ మల్టీ కుక్కర్ అనేది నేను ఆర్డర్ చేసినా. సో ఇందులో మనం చాలా చేసుకోవచ్చు, అంటే దీని క్వాంటిటీ అనేది కొంచెం తక్కువే, మనకు ఒకరికి సరిపోతుంది అనమాట. సో ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ, హాస్టల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి హెల్ప్ అవుతుంది. ఏమేమి చేసుకోవచ్చు అనేది నేను ఒక్కోసారి ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఒక్కో వీడియో పెడుతూ ఉంటా. ఓకే, ఇప్పుడు నేను ఇందులో ఏం చేయబోతున్నాను తెలుసా? ఉప్మా. సో ఈ మల్టీ కుక్కర్ యూజ్ చేస్తూ ఉప్మా ఎట్లా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ మల్టీ కుక్కర్కి ఒక ఎలక్ట్రానిక్ బేస్ ఉంటుంది అనమాట. ఇది ఎంత బాగుంటుందంటే ఇది ఈజీగా స్వెల్ అవుతుంది అనమాట, అంటే తిప్పొచ్చు మనం. ఈ మల్టీ కుక్కర్ ఎట్లా అంటే అట్లా తిప్పొచ్చు దీనిపైన. సో ఇట్లా అనమాట. సో దీన్ని మనం పవర్కి కనెక్ట్ చేసుకోవాలి. దీనికి హై, ఆఫ్, లో, మీడియం బటన్స్ అనేవి ఉన్నాయి. కిందికి ప్రెస్ చేసినప్పుడు లో, మిడిల్లో ఉంచితే ఆఫ్, పైకి ప్రెస్ చేస్తే హై అన్నమాట. సో ఇవి యూజ్ చేస్తూ మనం మన కుకింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇక్కడ కుక్కర్ తీసుకొని దీన్ని హై బటన్ అనేది హై పైన పెట్టి నేను ఇక్కడ పెట్టుకున్నాను. పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకున్నాను. స్విచ్ ఆన్ చేసుకుని 2 లైట్స్ ఆన్ అవుతున్నాయి. 2 లైట్స్ ఆన్ అయినాయి అంటే అది హై అన్నమాట. సో దీంట్లో కొంచెం నేను కుకింగ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది తొందరగా హీట్ అయిపోతుంది అనమాట. దీని బేస్ అనేది మనకి కొంచెం పట్లా ఉంటుంది బాగా. సో ఇది తొందరగా హీట్ అయిపోతుంది. సో వెంటనే ఆఫ్ చేస్తున్నాను దీన్ని, లేదంటే దాని అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయిన తర్వాత కొన్ని ఆవాలు. సో ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని లో పైన పెట్టుకుంటాను. సో ఇక్కడ నేను ఉప్మాలో వేసుకోవడానికి కొంచెం అల్లం తీసుకున్నా, జింజర్. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఉప్మాలో కానీ ఏ రైస్ ఐటమ్ అంటే ఏ టొమాటో రైస్ ఆర్ జీరా రైస్ ఏదైనా చేసుకున్నా ఇందులో కొంచెం ఇట్లా అల్లం వేసుకుంటే అది మనకి డైజెషన్కి మంచి హెల్ప్ అవుతుంది. సో అల్లం తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ మాత్రం అల్లం సరిపోతుంది మనకి ఉప్మాకి. చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లో. దీని తర్వాత నేను ఈ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. డొమినోస్ పిజ్జా తీసుకున్నప్పుడు నాకు మిగిలిపోయిన చిల్లీ ఫ్లేక్స్ ఇవి. సో అవి నేను ఇట్లా యూజ్ చేస్తాను, ఎందుకంటే ప్రస్తుతానికి మన దగ్గర ఏ పచ్చిమిర్చి ఏమి ఉండవు కదా ఈ టైంలో. సో ఈ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేస్తున్నాను. సో స్పూన్తో ఒకసారి దీన్ని స్టిర్ చేసేసుకుంటే యాక్చువల్లీ ఈ మల్టీ కుక్కర్లో వాటర్ కంటెంట్ అనేది లేకపోతే ఇది వెంటనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే ఆన్ ఉంచామో అది వాటర్ కంటెంట్ లేకపోతే ఇది ఆఫ్ అయిపోతుంది. సో కంపల్సరీ ఇందులో వాటర్ ఉండాలన్నమాట. మనం ఏ రైస్ కుక్ చేసినా ఏం చేసినా కూడా వాటర్ అనేది కంప్లీట్గా అయిపోదు. మనం స్టవ్ పైన కుక్ చేసుకున్నట్టు రైస్ కూడా పొడి పొడిగా ఏమవ్వదు.
సో నేను నెక్స్ట్ టైం మీకు రైస్ ఇందులో చేసి చూపించినప్పుడు చూపిస్తాను. సో ఇది స్విచ్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి నేను అక్కడ ఆఫ్ చేసేసుకున్నాను. కానీ దీనికి కొంచెం టైం అయిన తర్వాత మళ్ళీ అది ఆన్ అవుతుంది అనమాట. సో నాకు ఒక్కదానికే ఉప్మా కాబట్టి నేను ఒక హాఫ్ ఆర్ 3/4 కప్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది హాఫ్ కి 3/4 కి మధ్యలో ఉంది. సో ఇంత అయితే నాకు సరిపోతుంది. 3/4 కప్ రవ్వ తీసుకున్నా కాబట్టి 1 1½ కప్ వాటర్ పోస్తున్నా నేను ఇందులో. అంటే 1:2 అనమాట. 1 కప్ రవ్వ వేసుకుంటే 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. సో వాటర్ పోసిన తర్వాత నేను మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకున్నాను. స్విచ్ ఆన్ చేసుకుంటే ఇక్కడ ఆన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ లైట్ కనిపిస్తుంది, నా ఫింగర్ పెయిన్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఇది లైట్. సో ఇది ఆన్ అయిపోతుంది. లో ఫ్లేమ్ పైన ఇది బాయిల్ చేయాలి వాటర్. చిన్నకి ఎప్పుడు ఫ్లేమ్ ఫ్లేమ్ అని వస్తుంది, అది ఫ్లేమ్ కాదు, లో అనే బటన్ పైన పెట్టి దీన్ని బాయిల్ చేయాలి వాటర్. లేకపోతే బాయిల్ అయ్యే వరకు మనం హై మీద కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు దీన్ని హై మీద పెడుతున్నా వాటర్ బాయిల్ అయ్యే వరకు. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. హై పైన పెడితే తొందరగా బాయిల్ అయిపోతుంది వాటర్, ఎందుకంటే దీని బేస్ చెప్పిన కదా చాలా పత్తులా ఉంటుంది. ఫైవ్ సెకండ్స్లోనే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మళ్ళీ లోకి షిఫ్ట్ చేసానండి. సో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇందులో 1/2 స్పూన్. వాటర్ బాయిల్ అవ్వడానికి వస్తుంది. వాటర్ మంచిగా బాయిల్ అవుతుంది కదా. మనం ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేసినాం కాబట్టి ఇది ఇట్లా రెడ్ కలర్లో తయారైంది ఆయిల్. లేకపోతే నార్మల్గా ఉంటుంది, మనం ఎప్పుడైతే పచ్చిమిర్చి అట్లా వేసుకుంటే నార్మల్గానే ఉంటుంది. చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత ఇట్లా రెడ్ కలర్లో కనిపిస్తుంది. సో వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ రవ్వ వేసేసుకోవాలి. రవ్వ వేసుకున్నప్పుడు స్టిర్ చేస్తుండాలి. ఇట్లా స్టిర్ చేయడం ఎందుకంటే అది ఎక్కడ ఒక దగ్గర ఉండలు కట్టకుండా ఉండడానికి. ఇలా చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇది పెట్టేద్దాం మూత, ఎందుకంటే అది చిత్తుతుంటుంది. వాటర్ కంటెంట్ అనేది తక్కువ అవుతున్నందుకు అది మనకి ఉడుకుతున్నట్టు చూపించట్లేదు. సో స్టిర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కింద బేస్కి స్టిక్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ మన ఉప్మా రెడీ అయిపోయింది. సో వాటర్ కంటెంట్ అనేది లేనందువల్ల ఇక్కడ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనమాట, అందుకని అది ఆఫ్ అయిపోయింది. సో వేడి వేడి మరడి. సో వాటర్ అయిపోతే ఇదిగో ఇలా బేస్కి ఇట్లా స్టిక్ అయిపోతుంది.
నా దగ్గర ఇప్పుడు ఈ జింజర్ పికిల్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఉప్మాకి కాంబినేషన్ నాకు ఈ జింజర్ పికిలే, ఉప్మానే కాదు ఏనీ కిచ్డీ ఆర్ ఎనీథింగ్ దానికి కూడా జింజర్ పికిల్ చాలా బాగుంటుంది. సో ఫైనలీ మనకి మల్టీ కుక్కర్లో ఉప్మా అనేది రెడీ అయిపోయింది అండ్ ఇట్స్ యమ్మీ. And also, if you like this video, don't forget to like, share, and subscribe. Bye for now.